ఇంకొక సజెషన్ కూడా ఒకటి ఇచ్చారు సార్, మణిపూర్లో అంత జరుగుతుంటే మణిపూర్ వెళ్ళి ఎందుకని మీరు అసలు కనీసం ఒక రిపోర్ట్ కూడా ఇవ్వరు అని అంటే, ఈ మధ్యలో అమిత్ షా ఏదో కొంచెం అక్కడ పంపించినట్టున్నారు ఏమన్నా అక్కడికి. ఆ మణిపూర్ ఇష్యూ దాని మీద ఏంటి సార్ మీ అభిప్రాయం? మణిపూర్ ఇష్యూ ఏంటంటే అది ఒక లార్జర్ ఇష్యూ అని మనం సెపరేట్ యాక్చువల్గా దాని మీద చేయొచ్చు, సెపరేట్ షో చేయొచ్చు, కానీ బట్ బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు మణిపూర్ స్టేటు మొత్తం కొండలండి, మధ్యలో ఇంఫాల్ నది అని ఉంటుంది. ఆ ఇంఫాల్ వ్యాలీ స్మాల్, అరౌండ్ 5% ఆఫ్ ది ఏరియా ఇది ప్లెయిన్, 95% ఏరియా ఇది కొండలు, 95% కొండలు, 5-10% ప్లెయిన్ ఏరియా. ఆ ప్లెయిన్ ఏరియాలోనే 60% పీపుల్ ఉంటారు. ఆ 60% ప్రజలు వీళ్ళు హిందువులు, వాళ్ళు మీతేయి అంటారు, మీతేయి హిందువులు, మీతేయి హిందువులు, వాళ్ళంతా అందరు వైష్ణవులే. ఆ కొండల మీద ఉన్న వాళ్ళందరూ నాగాలు, కుకి, జోమో ఇట్లా రకరకాల వీళ్ళు ఉన్నారు. అయితే ఈ కుకి ట్రైబ్స్ కుకి, మిజో, జోమో అండ్ దెన్ వాళ్ళంతా బర్మాలో కూడా ఉంటారు, మిజోరంలో ఉంటారు. తర్వాత ఈ నాగా ట్రైబ్స్ ఏమో నాగాల్యాండ్, తర్వాత కొన్ని జిల్లాల్లో ఉంటారండి. ఈ కొండ జాతులందరినీ వీళ్ళు మతం మార్పిడి చేశారు, క్రిస్టియన్లు, అందరు క్రిస్టియన్ అయిపోయారు. మీరు చూడండి, మన సుభాష్ చంద్రబోస్ అప్పుడు మన ఈ ఐఎన్ఏ తీసుకొచ్చినప్పుడు ఈ కుకీలందరూ వాళ్ళు అప్పుడు మత మార్పిడి జరగలే, అది హిందువులుగానో లేకపోతే వాళ్ళ మన దేశీయ మతంలో వాళ్ళంతా ఇందులో చేరారు. మత మార్పిడి జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళంతా ఏంటంటే మిజోరం, మణిపూర్, తర్వాత ఈ బర్మాలో కొంత ప్రాంతాన్ని కలిపి కుకీల్యాండ్ అని సెపరేట్ కంట్రీ చేయడం కోసమని ఇదో పెద్ద జరుగుతుందండి. క్రిస్టియన్ కంట్రీ చేయాలి. మొన్న బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇష్యూ చేసింది దీనికి వ్యతిరేకంగా, కానీ మోదీ గారు మాట్లాడరు ఈ విషయం మీద. బంగ్లాదేశ్లో మాట్లాడతారు, మన మోదీ గారు కానీ మన బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి మెయిన్ అడ్డంకి ఏమొచ్చిందంటే అక్కడ ఆ ఇంఫాల్ వ్యాలీలో ఉన్న 60% మంది హిందువులు, వాళ్ళని మత మార్పిడి కూడా చేయడానికి కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ మత మార్పిడితో పాటు వాళ్ళ మీద అటాక్ చేసి, ఇప్పుడు మీరు అటాక్ చేశారనుకోండి, నువ్వు మతం మారితే వాళ్ళ మీద అటాక్ చేయరు. ఎవడైతే ఇప్పుడు ఆ హిందూ మిగతా హిందువుల్లో ఎవరెవరైతే మతం మారారో వాళ్ళ మీద వీళ్ళు ఆక్రమణ చేయరు, ఓన్లీ మతం మారని హిందువుల మీదనే చేస్తారు అన్నట్టు. వాళ్ళని కూడా మతం మార్చేస్తే అక్కడ కుకీ ల్యాండ్ అని ఒక స్వతంత్ర దేశంగా తయారు చేసి క్రిస్టియన్ కంట్రీగా చేయాలని సిఐఏ అండ్ అది రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళ ప్లాన్. ఓ, దీంట్లో కూడా సిఐఏ ఉంది. మరి ఇప్పుడు ఇంకోటి సార్, అసలు నరేంద్ర మోడీయే అక్కడ ఏదో కావాలని అలాంటివి సృష్టించాడు అనేది ఒకటి వినిపిస్తుంటుంది. నరేంద్ర మోదీ ఇది వీళ్ళకి చేతగానండి అంతే. ప్లస్ ఇంకోటి, మీరు నరేంద్ర మోదీ ఆయన హీ కెనాట్ టేక్ ఎనీ, మీరు ఒక్క యాక్షన్ చెప్పండి, మరి 2002 నుంచి ఈనాటి వరకు, 2002 నుంచి ఆయన 2001 నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు కదా, 2014 వరకు, 2014 ఇప్పటికంటే ఎన్నేళ్ళైంది, 2024 దాదాపు 23 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి గారిని ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒక సింగిల్ యాక్షన్, డిసైసివ్ యాక్షన్ లైక్ ఇందిరాగాంధీ ఆర్ పివి నరసింహరావు. ఇప్పుడు పివి నరసింహరావు డిసైసివ్ యాక్షన్ ఉన్నాయి కదా, మరి పంజాబ్లో టెర్రరిజాన్ని పూర్తిగా మనం అది బ్లూ ఆపరేషన్ తీసి పడేసారు కదా, ఆపరేషన్ బ్లూ స్టార్ కదా, అది అంతకుముందు జరిగింది. అది బియాంత్ సింగ్, తర్వాత కేపీఎస్ గిల్లు, తర్వాత పివి నరసింహరావు ముగ్గురే పంజాబ్ తీవ్రవాదాన్ని పూర్తిగా మట్టుపెట్టారు. అలాంటి డిసైసివ్ యాక్షన్ చేయగలిగిన ఏదన్నా ఒక్కటి చూపించండి ప్రధానమంత్రి. దానికి రాదంటే ఏం లేదు, అదంతా సర్జికల్ స్ట్రైక్ పాడదు దాని కదా. ఎంత ఏంటంటే ఎలక్షన్ ముందు చేసిన డ్రామా, అది సినిమాల్లో చేస్తాను చూసారా మన. ఇప్పుడు ఆయన ప్రధానంగా చెప్పేది ఏంటి సార్, సర్జికల్ స్ట్రైక్ 370 రద్దు ఇయో చెప్తుంటాడు కదా. త్రీ సెవెంటీ వల్ల ఏమైంది, ఏమీ కాలేదు 370, అది కూడా అమిత్ షా వల్ల అయిందండి. క్రెడిట్ షుడ్ గో టు అమిత్ షా ఫర్ 370, ఆర్టికల్ 370 అండ్ సిఐఏ, బికాజ్ అమిత్ షా అప్పుడే కొత్తగా హోంమంత్రి అయ్యారు, ఆయన వల్లనే జరిగింది. ఎందుకంటే అందుకోసం అమిత్ షా ఈజ్ అ బెటర్ అడ్మినిస్ట్రేటర్. మోదీ గారు ఏంది, ప్రతివాడిని మంచి చేయాలన్నట్టు, అందరూ నేను గొప్ప గొప్ప అని ఇది. కానీ ఆయనకి ఒక డిసైసివ్ యాక్షన్ తీసుకునే కెపాసిటీ లేదండి. ఓకే,
గుడి గుడి అంటారు చూసారా, అది అంత తప్పిస్తే వేరే ఏం లేదు. హీ హాజ్ నాట్ టేకెన్ ఎ సింగిల్ డిసైసివ్ యాక్షన్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్ సో ఫార్. ఓకే సార్, స్టేట్కి వచ్చేటప్పటికి ఇంకా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు ఒక చిన్న ఒక పది పాయింట్లు ఉన్నాయి సార్, అది మీ ద్వారా వినాలని ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ వీళ్ళిద్దరిని వేరు వేరు చూసి చూడలేనటువంటి పరిస్థితి ఉంది, ఇది అందరికీ తెలిసింది. ఇప్పుడు సరే ప్రభుత్వం మారింది, అట్లీస్ట్ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? చాలా మనకు తెలియదండి, మనకి ఎట్లా చెప్తాయి, ఎందుకంటే ఆయన ఇంతకుముందు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఆ కేసుల్లో కోర్టు నిర్ణయం చేయాలి కదా, ట్రయల్ అయిపోయిన తర్వాత ఏమవుతుందో తెలియాలి. మరి మనం ఎలా చెప్తాం, కోర్టు అసలు గదలు నీట్లేదు కదా నరేంద్ర మోడీ అనేది పబ్లిక్ నమ్ముతున్నారు. అది నిజమే, అందులో తప్పే ఉంది. అది మరి వాళ్ళ రాజకీయం కోసం అది, ఎందుకంటే కేసులు ఇన్నేళ్ళ తర్వాత కూడా అసలు ట్రయలే జరగట్లేదంటే. మరి ఇప్పుడు అక్కడ లిక్కర్లు, శాండు, ల్యాండు చాలా స్కామ్లు ఉన్నాయి. ఇప్పుడు అవన్నిటి నుంచి మరి ప్రస్తుత ప్రభుత్వం దానికి మరి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఆలోచించాలి కదా. మనం చెప్పేదే ఉంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఏమి చేయలేరు అనేది ఒక అభిప్రాయం సార్. కావచ్చు అండి, ఎందుకంటే ఇంటర్నల్గా అంతర్గతంగా మరి ఏమున్నాయో మనకేం తెలుసు చెప్పండి. ఇప్పుడు ఏదైనా ఒకటి చేయడానికి ఏంటంటే మనం చేయాలి అనేది మనం నిర్ణయాత్మకంగా ఏదైనా చేయగలిగితే అప్పుడు జరుగుతాయి. ఏదో మామూలుగా ఏదో చూసి చూడనట్టుగా ఉంటే ఏ పని జరగదు కదా. అంటే నరేంద్ర మోడీ గురించి బాగా మీకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి నరేంద్ర మోడీ మెంటాలిటీని చూస్తే ఇప్పటికి కూడా ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఎవరి మీద తీసుకురండి మీరు. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ స్పీచ్లో మాట్లాడటమే, ఏది కాంగ్రెస్ వాళ్ళు ఇంత దోచుకున్నారు, కాంగ్రెస్ ఇంత తిన్నారు, లేకపోతే డిఎంకే వాళ్ళు ఇంత తిన్నారు. ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఉదాహరణకి డిఎంకే మీరు ఆ 2G స్కామ్ అవన్నీ చూసి టూజీ స్కామ్, కామన్వెల్త్ అని అప్పుడు బొగ్గు స్కామ్ అని చాలా ఇప్పుడు ఒకళ్ళన్నా కన్విక్ట్ అయ్యారా వాళ్ళు? ఫైనల్ కాలే ఇప్పుడు, అది కోర్టు అక్విట్ చేసింది, నిర్దోషాన్ని డిక్లేర్ చేసింది ఎవరు ఈ కనిమోలి వీళ్ళందరూ. ఎందుకంటే మరి ఇప్పుడు మోదీ గారికి మరి అవసరం అయితే వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి కదా. ఇప్పుడు మీరు వాజ్పేయి టైంలో డిఎంకే సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు మీరు అంతేందుకు నిన్న రెజల్యూషన్ పెట్టారు కదా, ఎమర్జెన్సీ రెజల్యూషన్. ఈ డిఎంకే బీజేపీకి సపోర్ట్ చేసింది. నేను అబ్జర్వ్ చేయలేదు ఉంది కదా, అది ప్రధాన భాగస్వామ్య పక్షం కదా. ఎట్లా ఉందంటే పెళ్లి ఒకరితో చేసుకోవడం ఇంకొకరితో ఉండటం అన్నట్టు. అది అది నేను అబ్జర్వ్ చేయలేదు యాక్చువల్గా. అది ఏ పార్టీలు సపోర్ట్ చేసినాయని, తృణమూల్ కాంగ్రెస్ ఏమో వాళ్ళు ఎన్నికే సపోర్ట్ చేశారు. సరే అది రెండు దూరంగా ఉంది కాబట్టి సరే ఆ అంశాల వారికి తీసుకుందాం అనుకున్నాను. అంటే ఇప్పుడు సో కాబట్టి ఏంటంటే ఏం జరగదండి, మీరు ఏదో ఇదంతా ముందు స్పీచ్లే చెప్పాను కదా, వాళ్ళు రాసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, ఈ మూడింటికి పొంతన ఉండదు వీళ్ళది. అది సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమి అనుకున్నారు మ్యాండేటరీ ఇవ్వడానికి ఏది కారణం ఉన్నా చంద్రబాబు గారు చేసే పరిస్థితి ఉందా నరేంద్ర మోడీ కాదని వాళ్ళ ఆయన కూడా చూసుకుంటారు కదా ఏ విధంగా చేయాలి ఏంటి. ఎందుకంటే చంద్రబాబు గారికి ఉన్నంత అనుభవం ఎవరికి లేదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రుల్లో దాదాపుగా ఎన్నేళ్ళు అండి, 16 ఏళ్ళు 17 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, అంత అనుభవం ఎంతమందికి ఉందండి. ప్లస్ ఆయనకి బాగా తెలుసు అంటే ఏది చేస్తే మన కరెక్ట్గా ఉంటుంది, ప్రజాహితంగా ఏం చేయొచ్చు, రాష్ట్ర హితంలో ఏం చేయొచ్చు, తర్వాత రాజకీయంగా ఎట్లా ఉంటుంది, అన్నీ ఆయన చాలా తెలియగలడు కదా. తెలియగలడు, సమర్థుడు, ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ ఇప్పుడు రిషికొండ లాంటిది బయటకు వచ్చి పబ్లిక్ అందరు చర్చించుకుంటున్నప్పుడు కూడా ఒక చిన్న యాక్షన్ కూడా కనిపించట్లేదు వాళ్ళకి. పబ్లిక్ మ్యాండేటరీ ఇచ్చారు కదా, వచ్చింది ప్రభుత్వం వచ్చి కూడా నెల కూడా కాలేదండి. చేస్తారు కానీ అక్కడ నరేంద్ర మోడీ ఆదుకుంటాడు ఇతన్ని అనేది కదా చెప్పలేం కదా. ఎందుకంటే ఆయన అంతా చూసుకునేది ఆయన రాజకీయం, తప్పిస్తే దేశం కాదు, దేశం గీసం హిందీలో మంచి సామెత ఉంది, దేశ్ బాడమేజా అని. అంటే వరదలో కొట్టు, దేశం వరదలో కొట్టుపోయిన నాకేముంది, నాకు కావాల్సిన అధికారం నా కుర్చీ. కాబట్టి ఇప్పుడు ఈయనతో అవసరం లేదు కదా కుర్చీ కావాలంటే. చెప్పలేము, ఎందుకంటే రాజ్యసభలో కావాలి రాదు చెప్పలేం కదా. ఇప్పుడు పరిస్థితులు ఎప్పుడెప్పుడు మారుతాయో తెలియదు. ఇప్పుడు ఎన్నాళ్ళు ఎన్డీఏ ఉంటుంది, అసలు 5 ఏళ్ళు ఉంటుందా, మధ్యలో ఏమన్నా మార్పులు వస్తాయా, అవి కూడా మనం చెప్పలేం కదా. అది చెప్పలేము ఎందుకంటే రాజకీయం అనేది వెరీ డైనమిక్ థింగ్ అండి, ఎప్పుడు ఏ క్షణంలో ఏ విధంగా ఎటు మారుతాయో మనకు తెలియదు కదా. తెలంగాణలో కూడా అదే పరిస్థితి సార్. ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ ఒకటి ఫైనల్కి వచ్చింది, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ సంబంధించి ఏదో నరసింహారెడ్డి కమిషన్ ఒకటి వేశారు, అలాగే ఇక్కడ కాళేశ్వరం చేశారు, ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారు. అది కూడా అంతేనా? అది పూర్తిగా నేను స్టడీ చేయలేదండి, అది ఆ విషయాలు స్టడీ చేయలేదు. సో జనం అసలు ఈ ఊరికే పబ్లిక్ని ఓవరాల్గా మభ్య పెడుతున్నారంటారు. ఇప్పుడు ఏ విషయమైనా కానీ ఇప్పుడు రాజకీయ నాయకుడు కావాల్సింది ఏంటండి,
అతను ఇతర రాజకీయ తన ఇది ప్రతిపక్షంలో ఉన్నాడు జైలుకి పోవడం కాదు తనకు కావాల్సింది. ప్రతిపక్షంలో ఉన్నాడికి అధికారం రాకూడదు, అధికారం నా చేతిలో ఉండాలి అంతే. అతను జైలుకి పంపించడం ఈయన ఉద్దేశం కాదు. అతను ఏ విధంగా అధికారంలోకి రానియకుండా ఉంటే నేను అధికారంలో ఉంటాను అనేది వాళ్ళ ఉద్దేశం. అది అంతేకాని రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ చేయాలి కదా. దేశం మొత్తం ఇదే, అది మీరు కేంద్ర ప్రభుత్వంలో కానీ లేకపోతే ఇంక వేరే రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇదే అన్నట్టు. సో కాబట్టి రూల్ ఆఫ్ లా ఇది వాళ్ళకి పెద్ద కన్సర్న్ ఉండదు. సో లోక్సభలో మీరు చూస్తే సార్, నిన్న రాహుల్ గాంధీ మూమెంట్ అవన్నీ చూస్తున్నారు కదా, స్పీకరు దగ్గర రావటం అవన్నీ ఆయన చూస్తే కొంచెం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కొంచెం బలమైన నాయకుడికి ఎదిగేలా కనిపిస్తున్నాడా? తిని నేను యాక్చువల్లీ చూడలేదు, అది నేను చూడలేదు. అంటే ఎమర్జెన్సీ విషయంలో కానీ వీటన్నిటిలో కూడా, ఎమర్జెన్సీ విషయంలో యాక్చువల్లీ వాళ్ళు వాస్తవాలని ఇప్పుడు చెప్పే అన్ని అవాస్తవాలు అబద్ధాలండి. కాంగ్రెస్ పార్టీ వాస్తవాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆనాటి వాస్తవాలు ఇవి, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, కానీ ప్రజలకి వాస్తవాలు చెప్తేనే కదా వాళ్ళు దేవుళ్ళు అయ్యేది. మీరు ఇప్పుడు చెప్పేదాకా కూడా అసలు ఎమర్జెన్సీ అనేది ఒక పెద్ద తప్పు అనే భావన ఇప్పుడు తప్పే కానీ. ఇప్పుడు 144 కర్ఫ్యూ ఆర్డర్ ఇస్తే తప్ప లేదు కదా, ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఈనాడు ఇక్కడ అలలు జరిగితే ఈనాడు కమిషనర్ 144 ఆర్డర్ ఇస్తారు, తప్పు కాదు కదా. మరి తప్పు కానప్పుడు మరి ప్రధానమంత్రి ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే తప్పేలా అవుద్ది? ఎందుకంటే ఇది చట్టంలో ఉంది, అది రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగబద్ధంగానే చేశారు కదా, అవసరాన్ని బట్టే చేశారు కదా, అది కూడా కొంత లిమిటెడ్ పర్పస్, 21 నెలలకే చేశారు కదా. సో ఈ విషయాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటికి తీసుకురావాలి, ప్రజలకు వాస్తవాలు. ఎందుకంటే ప్రజలకు మనం చెప్పకపోతే, నాయకులైన వాళ్ళు ఇంటలెక్చువల్స్ అయిన వాళ్ళు ప్రజలకు చెప్పకపోతే ఎవరు చెప్తారండి? ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు రెగ్యులర్ మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేదాకా నాకు కూడా తప్పు చేసినట్టుంది. ఇందిరాగాంధీ ఏదో తప్పు జరిగి ఉంది ఆ రోజు, వీళ్ళందరూ చెప్తున్నారు కదా, ఎప్పుడు దాదాపు కొన్ని దశాబ్దాలుగా చెప్తున్నారు కదా అనుకున్నాం. సో మామూలు వాళ్ళు అనుకోవటంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది? ఎందుకంటే వాళ్ళకి ఏదైతే చదువుతారో ఏదైతే వింటారో అదే మాట్లాడుకుంటారు. సో మనం చెప్పాలి, అది అది మన బాధ్యత. సో ఇదికంతా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కింద లెక్కేసుకోవాలి. ఈ లెక్క అనకూడదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ విషయం మీద దృష్టి పెట్టాలండి. ఎందుకంటే వాళ్ళ మీద జరిగే దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ దుష్ప్రచారం ఆపాలి. ఇప్పుడు ప్రజలు ఎట్లా ఆపుతారు దుష్ప్రచారం? మీరు ఒక చోట చీకటి ఉందనుకోండి, ఆ చీకటిని పోగొట్టాలంటే మనం వెలుగు తీసుకెళ్ళాలి. అక్కడ ఒక దీపమో ఏదైనా పెడితే ఆ చీకటి పోద్ది, అంతే కదా. అబద్ధాలు అనేవి కూడా నిజం, అబద్ధాలు పోగొట్టాలంటే నిజం చెప్పాలి. సో నిజం చెప్పాలంటే ఆ నిజం అబద్ధం చెప్పే వాళ్ళది నోరు ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడు నిజం చెప్పడానికి మీ నిజాయితీ ఉండాలి, అబద్ధాలు చెప్పడానికి ధైర్యం ఉండాలి. సో బీజేపీ వాళ్ళకి బాగా ధైర్యం వస్తుంది, ధైర్యం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కాదు బీజేపీ, బీజేపీ వాళ్ళు బాగా ధైర్యం ఉంది, ఎందుకంటే వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలే. సో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే నిజాయితీతో వాళ్ళు కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా కానీ నిజాయితీతో మాట్లాడగలగాలి. నిజం మాట్లాడాలంటే నిజాయితీ అంతే. ఇప్పుడు నిజం అనేది సపోజ్ నేను నిజం అని చెప్పాను అనుకోండి, నేను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నిజం ఒకటే ఉంటుంది. కానీ అబద్ధం చెప్పాను అనుకోండి, అయ్యో నేను అప్పుడు సుబ్బారావు గారికి నేను ఏం అబద్ధం చెప్పానో గుర్తు చేసుకోవాలి, అది పూర్తిగా గుర్తు చేయకపోతే ఇంకో అబద్ధం చెప్తాను అన్నట్టు అది. సో నిజం అనేది ఒకటే ఉంటుంది, ఆ నిజాన్ని మనం మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సత్యమేవ జయతే అనేది మన జాతీయ ఉద్దేశం. ఏది మన అశోక స్తంభం అది దాంట్లో కూడా జాతీయ చిహ్నంలో కూడా ఉంటుంది. సో కాబట్టి మనం నిజమే మాట్లాడదాం, ప్రజలకు నిజమే చెప్దాం. అది చేసినప్పుడే మన దేశం బాగుపడుతుంది, మన సమాజం బాగుపడుతుంది, మనకు కూడా అంతా సంక్షేమం, ప్రజా సంక్షేమం, ప్రజలంతా సుఖంగా ఉండగలం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.